సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అంతర్భాషణ అదేదైతే చెప్తూ ఉంటుందో దాన్ని వినండి, ఖచ్చితంగా మీకు ఏదైతే రైట్ ప్రాసెస్ ఉంటుందో అది మాత్రమే వెళ్ళడం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. చాలామందికి అది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో తెలియదు. అండ్ దాంతోపాటు కావలసిన కోరిక కావచ్చు, బట్టలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఆడవాళ్ళ విషయానికి వస్తే పొందాలి అనుకుంటూ ఉంటారు సార్, ఎలా వాటిని ఎలా ఆకర్షించాలి? అక్కడ విచిత్రం ఏంటంటే, నేను దాంట్లో ఏం చెప్పానంటే, మనం ఎక్కువ మాట్లాడేస్తుంటాం. ఎప్పుడైతే మనం మాటలు తగ్గించుకుంటామో అప్పుడు మాత్రమే ఆ వాయిస్ వినిపిస్తుంది మీకు, దాంతో మాట్లాడండి అని చెప్పి. ఎప్పుడో ఒక ఫంక్షన్కి వెళ్ళారు సపోజ్, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకుంటారు? గాసిపింగే ఉంటుంది సార్. అండ్ ముందు చూడగానే బాగున్నారా అని అడుగుతారు. అంతవరకు ఓకే, బాగున్నారు తర్వాత ఇంకా మాట్లాడకుండా ఏముండదు కాబట్టి ఏమైనా కొత్త చీరలు కానీ నగలు కానీ ఉంటాయి, ఇది ఎక్కడ కొన్నారని అడుగుతారు. అంత తప్ప మగవాళ్ళు అయితే ఏం చేస్తారంటే, ఇక భోజనాల దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో కబుర్లు చెప్పుకుంటే ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఒక డిస్కషన్, ఒక ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉన్నప్పుడు డిస్కషన్ ఏమొస్తుందంటే, మామగారికి బాగాలేదు, అత్తగారికి బాగాలేదు, లేకపోతే ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే డబ్బులు పంపించి, ఇవన్నీ ఇవే తప్ప ఏనాడు కూడా ఎవరైనా సరే ఒక్కళ్ళతోని ఏ టైంలో అయినా సరే ఎప్పుడైనా నువ్వు డబ్బు ఎంత సంపాదించావని అడిగారా? లేదు సార్, అసలు టాపికే రాదు. ఈ ఆలోచన రాలేదు కదా, అంటే మనం డబ్బు గురించే మాట్లాడాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మన సబ్జెక్ట్లో మనం ఏం చేస్తామంటే నిరంతరం డబ్బు గురించే చర్చ చేస్తాం, ఏది మాట్లాడినా డబ్బుతో లింక్ పెడతాం. మనకు ఆవు కథ ఉంటుంది, ఏ స్టోరీ చెప్పినా మళ్ళీ ఆవు కాడికి వస్తుంది, మన ఆవు డబ్బు కాబట్టి మనం డబ్బు గురించే మాట్లాడతాం. అర్థమైందా? ఇప్పుడు ఊసుమని కబుర్లు బోలెడు ఉంటాయి, వాటి అన్నిటితో మనకు పని లేదు. మనం ఏం చేయాలంటే ఒక ఫ్రెండ్ కానీ ఎవరైనా సరే ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎంత సంపాదించినావు అని అడగాలి. అంటే నువ్వు సంపాదించి ఉండాలి మళ్ళీ దానికి తగ్గట్టుగా. అర్థమైంది? అంటే నిరంతరం డబ్బు పరమైన ఆలోచనలు పట్టించినప్పుడు ఏమవుతుంది, మాటలు తగ్గిపోతాయి. అర్థమైంది? ఇప్పుడు నువ్వు ఎంత సంపాదించిన ఏటి వ్యక్తి అని చెప్పలేడు కదా, చెప్పలేనప్పుడు ఏమైపోతుంది, ఇంకా వాయిస్ ఉండదు కాబట్టి నీతో ఏదో డిస్కషన్ చేయడు, కాల్ చేసినప్పుడు కూడా అరే అలా వాడు అలా అడుగుతాడు కాబట్టి ఇంకా వాడితో మాట్లాడడానికి ఏం లేదు, మాట్లాడి కాల్ చేయడు. అలాగే ఎక్కడన్నా మీరు ఫంక్షన్లో కనుక డిస్కషన్స్లో కూడా ఇవన్నీ ఏమి కాదు, మీరు ఎంత సంపాదించారు, సంపాదించడానికి ఏం చేస్తున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడాలి. అందుకే నేనేమంటానంటే, మన మణిమంత్ర సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడెవరు క్లాస్కి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం మాటలు తగ్గించేశారు. వాళ్ళ గ్రూప్లో అవన్నీ డిస్కషన్స్, గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు అవన్నీ ఏముండవు మన సబ్జెక్ట్లో. మన సబ్జెక్ట్లో జస్ట్ మన మణిమంత్ర గ్రూప్లో ఏముంటాయంటే ఓన్లీ డబ్బు సంపద ఐశ్వర్యం గురించే ఉంటాయి. ఎవరైతే సంపాదించారు ఆ ఫొటోస్ పెట్టడం, లేదంటే ఒక కొత్త వస్తువు కొన్నారు అది పెట్టడం, ఇవన్నీ మనకి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాయి, అవునా కదా? ఇప్పుడు మనమే ఒక కొత్త ఫ్రిడ్జ్ కొన్నాం అనుకోండి, లేదంటే ఒక మంచి ప్లాస్మా టీవీ కొన్నాం, లేదా ఒక ఇల్లు కొన్నాం, అది ఎంత హ్యాపీగా ఉంది. అది ఈ ఆనందాలని మనం కొంతవరకు చూస్తున్నాం, వాటిని నిరంతరం చూడట్లేదు మనం. నిరంతరం వాటిని చూస్తుండాలి. ఒక ఇల్లు అయిపోయింది, ఎప్పుడో ఒక డబుల్ బెడ్రూమో ఫ్లాటో కొన్నాడు, అంతవరకు ఓకే. నాకు తెలిసి ఒక వ్యక్తిని చూశాను, చాలాసార్లు కనిపిస్తాడు, చాలా చిన్న పని చేస్తుంటాడు అబ్బాయి. సడన్గా నా దగ్గరకు వచ్చేసి థ్యాంక్ యూ గురువుగారు అన్నాడు. అదేంటయ్యా ఎప్పుడు లేదు ఇలా కొత్త థ్యాంక్ చెప్తున్నావు అంట, అని అన్నాడు. మీ వీడియోలు చూసిన తర్వాత నేను ఇల్లు కొన్నాను సార్, నాకు అసలు ఎలాంటి సోర్స్ లేదు, నెలకు 15-20,000 శాలరీ, ఇంకా అంతకంటే సోర్స్ ఏం లేదు అతనికి. ఏదో చిట్టో ఏదో వేసుకున్నాడు, జమ చేసుకున్నాడు, టక్కిమని ఇల్లు కొనేసాడు. ఎంత కొన్నామంటే ఇంత కొన్నానని చెప్పాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మీ వీడియోలు చూసి ఇల్లు కొన్నానండి, నాకు అంతకుముందు అసలు ఆలోచన కూడా లేదు, ఏదో రెంట్ ఉంటున్నాం అయిపోతుంది కదా అనుకున్నాను, కానీ మీ వీడియోలు పదే పదే చూస్తున్నాను, నాకు ఎందుకు ఇల్లు కొనాలని ఆలోచన వచ్చింది, కొన్నాను. అంటే ఆలోచనని నువ్వేం చేయాలంటే, కోరిక ఫస్ట్ ఆలోచనని కోరికగా మార్చుకొని దాన్ని తీవ్రతరం చేయాలి ఏదైనా సరే. అప్పుడేమవుతుంది, నీ జీవితంలో ఏదైనా సాధింపబడుతుంది, ఏదైనా వస్తుంది నీ జీవితంలోకి. మనం ఏం చేస్తామంటే అవసరాన్ని బట్టి మాత్రమే ఆలోచిస్తాం. మిగతా సమయంలో ఎప్పుడు భూసోని కబుర్లు, ఎక్కడ పోతే అక్కడ ఇవన్నీ పనికిరాని మాటలు, ఏదో ఏదో సమాజ విషయాలు లేకపోతే రాజకీయాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి నేను అందరి సంభాషణ వినండి అంటే దాని మీనింగ్ ఏంటంటే, నీకు ఎప్పుడు కూడా అందరి సంభాషణ ఉన్నతి వైపు నడిపించాలని చూస్తుంది. మనం దాన్ని వినడం లేదు కాబట్టి మనం ఫెయిల్ అయిపోతున్నాం ప్రతి దగ్గర. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, వీలైనటువంటి మాటలు కట్టించేసి నిరంతరం మీకు ఏం కావాలి, ఒక ఇల్లు అయిపోయింది, నెక్స్ట్ ఇల్లు ఎలా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమనుకుంటామంటే, కూడు గుడ్డ నీడ అని ఒక మనకు ఆలోచన ఉంటుంది, ఇవి మూడు కరెక్ట్గా ఉంటే చాలు అని. దాంతోపాటు అప్పులు ఉన్నాయి కదా, అవి నిద్రపోని బాబు, అవి నిద్రపోని బాబు. కాబట్టి ముందు మీరేం చేయాలంటే, అప్పులు తీసే ప్రయత్నం చేయాలి.
అంటే ముందు జీరో అయిపోవాలి. మీరు జీరో అయిపోతే కానీ మీకు డబ్బు అనేది కనిపించదు. అప్పటివరకు మీరు ఎంత ప్రయత్నించినా ఎంత సంపాదించినా సరే అప్పుల కింద వడ్డీల కిందనే పోతాయి. కాబట్టి మీరు డిసైడ్ అయిపోవాలి ఫస్ట్. ఎందుకంటే మగవాళ్ళు చేసే అప్పులు మగవాళ్ళకు ఉంటాయి, ఆడవాళ్ళు చేసే ఆడవాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఒక స్ట్రీట్లో కానీ లేకపోతే పక్కింటి వాళ్ళు కానీ అందరు కలిసి ఏదో చిన్న చిన్న కిటిపాటిలు చిటీలు అవన్నీ వేసుకొని దాంట్లో మళ్ళీ డబ్బులు తీసుకొని అది పెద్ద పెద్ద పెరిగిపోతుంటుంది. ఒకసారి ఊహించండి, అసలు అవన్నీ లేకుంటే ఎలా ఉంటుంది? నాకు ఎవడు క్వశ్చన్ చేయద్దు, ఫోన్ చేసి నాకు నువ్వు డబ్బు ఇవ్వాలని క్వశ్చన్ చేయద్దు. అలాంటి జీవితం అయితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎంత హ్యాపీగా ఉంది, ఎంత హాయిగా ఉంది అది, అవునా కదా? మనం ఎప్పుడు ఇచ్చే ప్రకారంగానే మనం చేయిపోయి ఉండేటట్టు మనం ఆలోచన చేయాలి. ఇచ్చే ప్రకారం చేయి ఉండాలన్నప్పుడు మనం ఏం ఆలోచించాలి? నువ్వు ఎక్కువ సంపాదించాలని ఆలోచించాలి. ఎప్పుడు మనకు మనం ఇచ్చే స్థాయికి వెళ్తామంటే మనం ఎక్కువ సంపాదించినప్పుడు ఇచ్చే స్థాయికి వెళ్తాం కదా. మరి ఎక్కువ సంపాదించాలంటే ఏం చేయాలి? ఈశ్వరుని అవకాశాలు అడగాలి. నేను సంపాదించడానికి నాకు బోలెడు అవకాశాలు ఇవ్వాలని అడగాలి. ఎందుకంటే విశ్వం అంటే ఎవరో కాదు, నీ ఇన్నర్ మైండే. అడిగినప్పుడు కదా అది నీకు సంపాదనకు సంబంధించిన దారులన్నీ ఓపెన్ చేస్తుంది. ఇప్పటిదాకా మనకి ఎలా అడగాలి, ఎవరిని అడగాలి, ఏం చేయాలి ఇవన్నీ తెలియదు. ఏదో ఆయన తెస్తున్నాడు, చేస్తున్నాం, పనులు ముందు నడుస్తుంది తప్ప ఇదంతా సబ్జెక్టు మనకు తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటిగా ఫస్ట్ మనం ధనవంతులు కావడానికి లేదా డబ్బు సంపాదించడానికి మన యాటిట్యూడ్ని మార్చుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎలా అడగాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా మనం సమాజంలో ప్రవర్తించాలి, మనం కొలీగ్స్తో మనం ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ ఒక్కొక్కటిగా మార్చుకున్నప్పుడు కదా మీ జీవితంలోకి డబ్బు అనేది రావడం జరుగుతుంది. అది ఎలా రావాలి అంటే ఏదో అవసరం నిమిత్తం రావద్దు. మనం ఏం చేస్తామంటే సపోజ్ ఏదో అర్జెంట్ అవసరం ఉంది, ఇంట్లో ఏదో కార్యం ఉంది, దానికి సరిపడా హడవుడు పెట్టి మళ్ళీ దానికి మళ్ళీ అప్పాయి. ప్రతి కార్యానికి అప్పు చేస్తుంటే ఏనాడు నీ సొంత డబ్బు పెట్టి చేయవా? ఆ ఆలోచన నీకు ఎందుకు రాలేదు? నేను చాలామంది చూశాను, మధ్యతరగతి కావచ్చు ఉన్నత తరగతి వాళ్ళు కూడా ఆ ప్రతిదానికి అప్పులు చేస్తారు. అప్పు అనేది ముందు జీవితంలోకి వెళ్ళి తీసేయండి, ఫస్ట్ అది తీసేయండి. మన సబ్జెక్టులో అది లేదు, అప్పు అనేది మన సబ్జెక్టులో లేదు. నెగిటివ్ కదా, నెగిటివ్ ఏది మన సబ్జెక్టులో ఉండదు కదా, కాబట్టి దాన్ని ముందు తీసేయండి. ఒక ఫ్యామిలీ ఉంది, పెళ్ళైంది, న్యూ కపుల్స్, పాప పుట్టింది. పాప పుట్టగానే ప్లాన్ చేస్తారు, ఏమైనా అమ్ము ఈ అమ్మాయి పెద్ద అయిన తర్వాత ఖర్చులు సరిపోతా లేవని చెప్పేసి ఆ పాప పేరు మీద ఎంతో కొంత ఫిక్స్ డిపాజిట్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఈ పాపకి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కానీ నువ్వు పెళ్లి చేయవు. ఓకేనా? 25 సంవత్సరాలకి నువ్వు ఈ ఫిక్స్ డిపాజిట్ చేసింది సరిపోతుందా? అప్పటికి ఎన్నో రేట్లు నీకు అవసరం ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటారు, అది ఉంది దాంట్లోకి ఇంకా కొద్దిగా అప్పు తెచ్చి పెళ్లి చేస్తే. అంటే ఇప్పుడే నువ్వు డిసైడ్ అయినావు ఏంటంటే అప్పటికే అప్పు తెచ్చి నేను పెళ్లి చేస్తాను, అప్పు లేకుండా చేస్తాను ఆలోచన ఒక్కసారి రాలేదా నీకు? అర్థమవుతుందా? ప్రతిదానికి మనం దానికి ముడి పెడతాం. ఇప్పుడు డిజైన్ ఎవరు ఇచ్చారు? మీరే ఇచ్చారు అప్పు చేస్తానని. విశ్వం ఏం చేస్తుంది? మీకు అప్పు చేస్తేగా నా పెళ్లి చేయదు. అర్థమవుతుంది? నువ్వు అప్పు చేస్తేగా నా పెళ్లి చేయదు. కాబట్టి నా అప్పటి ఫ్యూచర్ కదా, 25 సంవత్సరాల దాకా ఇప్పటికి ఇలాగే ఉంటాయి పరిస్థితులు. అంటే ఆ 25 సంవత్సరాల తర్వాత కూడా నేను బాగా సంపాదిస్తాను, అప్పు లేని జీవితాన్ని ఆనందంగా గడుపుతాను అనే ఆలోచన నీకు రాలేదు. ఇప్పుడంటే సిచ్యువేషన్ కొద్దిగా నీకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకున్నావు, ఉన్న జీతంలో నువ్వు ఎల్లగొట్టాలి. కానీ 25 సంవత్సరాల తర్వాత కూడా నీ ఆలోచన ఇప్పుడే ఫిక్స్ చేసిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత కూడా ఇదే ఆలోచన అక్కడ పనిచేస్తుంది తప్ప కొత్త ఆలోచన పనిచేయదు. ఇంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది ఇది. ఇది ఎంత సూక్ష్మంగా ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. ఇది అర్థమైందా? ప్రతిదానికి మనమే డిజైన్ చేసి ఇది ఇలా అని ఫిక్స్ చేసినప్పుడు విశ్వంలో రికార్డ్ అయిపోయి దాని విధంగానే జరుగుతుంది. కాబట్టి మీరు ఏది ఫిక్స్ చేయకండి. ఏదైనా సరే మన సబ్జెక్ట్లో నీరు పళ్ళ మెరుగు, అంటే నీరు ఎడిపోతే అటు వెళ్ళిపోవాలి, ఎక్కడ కూడా వ్యతిరేకంగా పోవడానికి లేదు. కాబట్టి దేనికి మీరు ఫిక్స్ చేయకండి, అన్నిటికీ విశ్వాన్ని కప్ప చెప్పండి. ఆ సమయానికి అన్ని సమయానుకూలంగా తయారైపోతాయి, హాయిగా మీరు అప్పులేని జీవితాన్ని హాయిగా గడుపుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.